Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నా భూతో నా భవిష్యత్తు అన్నలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగడం, వానలు ఓటెత్తినప్పటికీ దానికి మించి జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి ఓటెత్తి రావడం ఓ ఒప్పెనలాగా అది అందరూ గమనించారు, రాష్ట్రం అంతా చూసింది. అది జరిగిన రోజు నుంచి అంతకుముందు వరుసగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ తైనాతీయులు, మీడియా అనండి లేదా దత్తపుత్రులు అనండి, వీళ్ళందరూ కలిసి చేస్తూ వచ్చిన ఒక అబద్ధపు అన్యాయమైన ప్రచారం ఏదైతే ఉందో, ఏదో అంతా జరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి పలుకుబడి తగ్గింది లేదా అందరూ ఆగ్రహంతో ఉన్నారో ఇంకొకటి అంటూ చెప్తూ వచ్చిన అబద్ధాలన్నీ పటాపంచాలు చేస్తూ, ఎవరైనా న్యూట్రల్గా ఉంటూ పేపర్లలో వచ్చింది నిజం అనుకునే వాళ్ళు, టీవీలో వచ్చింది నిజం అనుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళ దీనిలో కూడా అనుమానాలను పటాపంచాలు చేస్తూ ఆ ప్లీనరీ జరగడం వాళ్ళకు మింగుడు పడలేదు. చంద్రబాబు నాయుడుకు అనుకోకు, ఆ మింగుడు పడలేదనే విషయం అంతకుముందు కంటే మించి ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు మరింత విషం కక్కుతూ దాని మీద ఉద్యమాలు అంటూ ఘోరాలు జరిగిపోతున్నాయంటూ మరో రౌండు దాని గేరు మార్చి వాళ్ళ స్పీడ్ పెంచి చేస్తున్న ప్రచారం ఈ మధ్య చూస్తుంటే, దాని నుంచి వాళ్ళు ఏం రియలైజ్ కాలేదు. ప్రజల ఆదరణ ఎవరికి కనిపిస్తుంది, ప్రజల ఆదరణ ఎవరికి ఉంటుంది, ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది మూడేళ్లకు ముందు జరిగిన ఎన్నికల్లో, తర్వాత ఈ మూడేళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ పనితీరుకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రజల తీరును ఓ నిర్మాణాత్మకంగా కానీ ప్రజల గురించి ఆలోచిస్తూ కానీ చేయకపోతే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తన కార్యక్రమాలను కానీ ఆలోచనలు కానీ విధానాలు కానీ వాళ్ళ పుట్టగతులు ఉండవు. అలాగే ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ మంచి చెడులకు పూచి తీసుకొని ఇంటికి పెద్ద దిక్కు ఎట్లో, రాష్ట్రానికి పెద్ద దిక్కులాగా ముఖ్యమంత్రి ఉంటే ఆ బ్లెస్సింగ్స్ మరింత మెండుగా ఎట్లొస్తాయనే జగన్మోహన్ రెడ్డి తీరు కనపడుతున్నా కూడా వాళ్ళ దాని నుంచి ఏమీ పాఠం నేర్చుకునే ప్రయత్నం చేసినట్లు లేదు. అది ఇప్పుడు మరింత కంటిన్యూ అవుతున్న వాళ్ళ వైఖరిని చూసినా కూడా అది కనిపిస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్, ఆయనది వింత, ఆయన మెగలో మ్యానియక్ అంటారంటే తన అజన్మాంతం తనే పవర్లో ఉన్నానో లేకుంటే ఉండకపోయినా ఆ ఉన్నట్టు భ్రమించి దానికి తగినట్టే పారాపర్ణాలు ఆ చుట్టూ క్రియేట్ చేసుకోవడం, తన యాక్టివిటీని దానికి తగినట్టు చేయడం ఎట్లా చేస్తాడో, నిన్న కూడా అలాంటిదే ఒకటి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అవన్నీ తిరిగి చూశారు అక్కడన్నీ ఎక్కడెక్కడ మట్టి గుట్టలు ఇవి తీసుకొచ్చి పెట్టారు. వాటి మీద ఒక అనర్గళంగా ఆయన ఈ మధ్య సహజ శైలి తనది ఏది ఉందో, జూమ్ వచ్చిన తర్వాత అలవాటైన శైలి, తన స్వాగతంలాగా తనకు తిట్లదండకం అందుకున్నాడు. ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయో చూడండి అంటూ ఏకరువు పెడుతూ వచ్చారు. మొత్తం మీద నిన్నటి సారాంశం చూస్తే ఆయన ఎక్కడ చూసినా మట్టి కొట్టేస్తున్నారు, కొండలు తవ్వేస్తున్నారు, మైనింగ్ అంత అక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రత్యేకించి లేటరైటు, పైగా భారతీయ సిమెంట్ పేరని దానికి సప్లై చేస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడని ఉన్నాడు. చిన్న డౌట్ వచ్చింది, ఈయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, ఈ 14 నుంచి 19 మధ్య ఈ మధ్య కాలంలోనే ఆయన ఉన్నాడు. అప్పుడన్నీ రోడ్లు వేసినా, బిల్డింగులు కట్టినా లేదా ఇంకా ఏదైనా యాక్టివిటీ నడిస్తే సిమెంటు లేకుండా, ఇసుక లేకుండా, కంకర లేకుండా లేదా సిమెంట్ ప్రొడక్షన్కు 3% ఎంతో లేటరైట్ వాడేది. ఆ లేటరైట్ లేకుండా, లైన్ స్టోన్ లేకుండా సిమెంట్కు
ఇవన్నీ ఉత్పత్తి అయ్యేవేమో తెలియదు. బహుశా ఎందుకంటే ఆయన ఈ పక్కనే అమరావతి అని ఒకటి వర్చువల్ ఇది ఎలా క్రియేట్ చేశారో, అక్కడ భవనాలు లేకపోయినా అక్కడ ఏ స్ట్రక్చర్స్ లేకపోయినా మొత్తం ఒక ఎడారి ప్రాంతంగా మార్చి పచ్చని ప్రాంతాన్ని, అది అమెరికా లాగా ఇదిగో డ్రీమ్ సిటీ సింగపూర్ లాగా ఉంది చూడండి అని అట్లా చెప్పి భ్రమింపజేశారు. బహుశా చేతిలో ఏమీ లేకుండానే మాయాబజార్ సృష్టించగలిగిన వ్యక్తి కాబట్టి కావు, తన హయాంలో రోడ్లకు కానీ తన హయాంలో బిల్డింగ్లకు కానీ తన హయాంలో ఏదైనా వర్క్ జరిగి ఇదైనా కానీ దేనికి కూడా రోడ్ మెటల్ కానీ మట్టి కానీ సిమెంట్ కానీ ఇసుక కానీ ఏం అవసరం లేదేమో అని అనిపించేట్టుంది ఆయన స్టేట్మెంట్ చూస్తే. అవి లేకుండానే కన్స్ట్రక్షన్ అన్నా జరిగిండాలి, అది వాస్తవమా? అనాదిగా ఇప్పుడు కాదు, ఎప్పుడున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏదైనా కన్స్ట్రక్షన్స్ నడిచినా ఇంకోటి నడిచినా దానికి అవసరమైన మైనింగ్ నడుస్తుంది. అలాగే ఎక్కడన్నా బిల్డింగ్లు కడితే కన్స్ట్రక్షన్కి అవసరమైనవి వస్తాయి. మరి ఈయన ఎందుకు ఇప్పుడే ఎందుకు దీన్ని గురించి ఇట్లా అంటున్నారు? ఇప్పుడే ఉన్నట్టుండి ఇవన్నీ తీసుకొచ్చి అంటే ఏది వచ్చినా ఒక డోసు ఒక ఉద్యమంలాగా చేయాలి, అవన్నీ తెచ్చి ఫోటోలు పెట్టి ఘోరాలు జరిగిపోతున్నాయని ఎందుకు చూస్తున్నారు? నాకు అనిపించేది అయితే ఒక పక్క రాష్ట్రంలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకునే నడుస్తున్నాయి, 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తుంది. మరి అక్కడ మట్టితో నింపకుండా ఎట్లా చేయాలి? అక్కడ ఇంటర్నల్ రోడ్స్ వేయకుండా ఎట్లా చేయాలి? అక్కడ ఇసుక తోలకుండా ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా నడవాలి? వీటన్నిటినీ అడ్డగించడానికో ఇదేది జరగకుండా చేయడానికి చేస్తున్నారేమో అర్థం కావట్లా. తెలిసి ఎవరి దానికి దానికి ఒక చట్టం ఉంది, మైనింగ్ జరిగితే దానికి ఒక చట్టం ఉంది, లేదా ఇసుక ఎక్కడ తీస్తే దానికి ఒక చట్టం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. చట్ట ప్రకారము కాకుండా ఉల్లంఘించి ఏదన్నా జరుగుతుంటే వాటిని ఎక్కడైనా ఎత్తి చూపచ్చు, అది పొరపాటు అవుతుంది, తప్పు అవుతుంది. అవి కూడా జరుగుతున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్పందించకపోతే అది కూడా తప్పు అవుతుంది. ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మిగిలిన అన్ని సెక్టర్స్ లేదా ఫీల్డ్స్ ఎట్లయితే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా రన్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ రన్ చేసింది కాబట్టే దానికి అవార్డులు వస్తున్నాయి, రెవెన్యూ పెరిగింది ఎఫిషియెంట్ వర్క్ చేయడం వల్ల. ఎక్కడెక్కడన్నా పిల్ఫరేజ్కి కానీ వేస్టేజ్కి కానీ లేకపోతే రాయల్టీ ఎగవేతలు ఉంటే కాకుండా టైటన్ చేశారు. ప్రజల సొమ్ము ఎట్లా వృధా కాకూడదు అని చూస్తున్నాము. ప్రభుత్వ కార్యక్రమాలకు సంక్షేమ పదాలకు అవసరమైన రావాల్సినవన్నీ కూడా ఎఫెక్టివ్ ఎఫిషియెంట్గా ఎట్లా వసూలు చేయాలనే దాని మీద దృష్టి పెట్టినందువల్లే, ఒక ప్రభుత్వం ఎట్లా చేయాలో అట్లా పనిచేస్తున్నందువల్లే అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. వైలేషన్స్ ఉంటే దాని మీద యాక్షన్స్ ఉంటున్నాయి. ఈయన ఈరోజు పని కట్టుకుని ఈ వారమో 10 రోజుల్లో చేసి దీని మీద ఇది చేసినంత మాత్రాన ఆయన చెప్తున్న అబద్ధాలన్నీ నిజం కూడా కావు. ఇప్పుడు ఈయన ఏదైతే అంటున్నాడో వాటికి సంబంధించి పాతవి చేసి చూస్తే నిన్నటి దాంట్లోనే ఫార్స్ అనేది బహుశా ఇప్పటికే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే నా దృష్టికి వస్తే నేను తీసుకొచ్చాను మీకు చూద్దామని. ఇదొకటి నిన్న ఈయన ఫోటో ఎగ్జిబిషన్లో పెట్టారు. ఇదిగో ఇక్కడ ఉంది ఒకటి సన్నగా వేల్లాగా అంత కొట్టేగా మిగిలింది. ఈయన ఈరోజు వాళ్ళ పత్రిక ఈనాడులో పెట్టింది, జ్వరంపూడి చంద్రశేఖర రెడ్డి దాంట్లో పెట్టినారు, అది చూశారని వాళ్ళు పెట్టారు. తీరా చూస్తే సోషల్ మీడియా వాళ్ళకు దొరికినట్టు వాళ్ళు పెట్టారు. మీరు డేట్ కనిపిస్తుందో లేదో 18లోనే ఇది 2018లో అప్పుడే సోషల్ మీడియాలో ఎవరో దీన్ని పోస్ట్ చేసినట్టున్నారు. మన తెలుగు జోకులు ప్రతి ఇంట నవ్వులు పంట అని వాళ్ళ దాంట్లో దీన్ని వాడారు. ఇప్పుడు బోరింగ్ కొట్టడం ఎట్లాగబ్బా అని వాళ్ళు పెట్టారు జోక్లాగా, ఎందుకంటే పైన బోరింగ్ ఉంది కాబట్టి. అది ఎక్కడ కనపడుతుందో చూడండి, చంద్రబాబు నాయుడు చూసేదంట కనపడుతుంది. దాన్ని ఇప్పుడు మా ఎమ్మెల్యే ఏదో చేసినట్టు ఇక్కడ పెడుతున్నారు. వాస్తవం 2018 ఇక్కడ ఉండేది. అంటే ఇది ఎందుకు చూపుతున్నా అంటే ఈయన అడ్డగోరుతనానికి ఈయన బరి తెగింపుకు హద్దు పద్దు లేకపోయినా పోయింది పెద్ద మనిషి బరి తెగింపుకుని చూపడానికి చూపుతున్నాను. మీరు కెమెరా కనుక క్యాచ్ చేయగలిగితే మీకు ఇది కూడా వస్తుంది, ఈ డేట్ కూడా చూడండి. అలాగే ఇంక ఎక్కడో ఎందుకు ఈ పక్కన మనం రోజు పోతుంటాం ఇటు గుంటూరు వైపు,
పోతుంటే చూశాను ఈ డీజీపీ తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఆ చుట్టుపక్కలే మీకు కనపడుతుంటుంది. ఇది ఎప్పటిదో కొండ చూడండి ఎట్లా తిన్నారో, మరి ఆ రోజు తిన్నారు. ఇది కూడా ఓ పెద్ద కొండ అనుకుంటా, ఈ మధ్య ఇటు ఇటు టిప్పు మిగిలింది, మిగిలింది అంతా పోయింది, ఇక్కడే ఈ పక్కనే ఉంది. మీరు కూడా ఐ రిక్వెస్ట్ మీ మీడియా వాళ్ళు కూడా వెళ్ళి దీన్ని చూసి తీస్తే ఫోటోలు తీస్తే ప్రజలకు అందరికి కూడా అసలు వాస్తవం ఏదైనా బోధపడుతుంది. ఇంకా కొండపల్లి ఏరియా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఎంత అడ్డగోలుగా అప్పుడు జరిగిందో. అలాగే నాకు గుర్తుండే అప్పుడు నేను కూడా పరిస్థితి చేసిన 100 కోట్లు జరిమానా కూడా ఎన్జీటీ వేసింది. ఇవి చూడండి అమరావతి దగ్గర ఇది ఏమన్నా షిప్ యార్డ్ ఉన్నట్టుంది, ఎక్కడ ఎక్కడో వైజాగ్ పోర్టు ఏదో ఉన్నట్టుంది. ఇది అమరావతి కృష్ణ రివర్ మీద 2015లో తీసిన ఫోటోలు ఇవి. అవి చూడండి అంటే క్రేన్లు గీన్లు ఓ పోర్టు బెర్త్ కదా ఉన్నట్టుంది, లారీలు ఇదంతా ఇసుకవి అడ్డగోలుగా కొడితే అమరావతి ఒక్క అమరావతి దగ్గరే చూడండి పోర్టులాగా ఉంది. ఇంత అన్యాయంగా అడ్డగోలుగా చేస్తే ఎన్జీటీ కూడా దానికి 100 కోట్ల జరిమానా వేసింది. దానివల్ల ఇప్పటికీ ఈ మధ్య వరకు కూడా మళ్ళీ ఇసుకకు సంబంధించి డ్రెడ్జింగ్ దీన్ని చేయాలన్నా తీయాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాని మీద ఆ రోజు కోర్టులో వేసి పిల్లు వేసిన మా నాయకుడు ఆయన ఇప్పుడు ఎంపీపీ కూడా అయ్యాడు అక్కడ హనుమంతరావు అని తను తీసి అప్పుడే అప్పట్లోనే ఇచ్చిన ఫోటోలు ఇవి. ఇది నేను ఎందుకంటున్నానంటే అడ్డగోలు తనం అంటూ ఏమైనా జరిగింటే పర్మిషన్ రూపాయికి 1 టన్ను కొంటే 10 టన్నులు కొట్టింటే అసలు పర్మిషనే లేకుండా కొట్టింటే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. జరిగింది కాబట్టి ఒక పూచి ఒక ఆన్సరబులిటీ ఒక బాధ్యత లేకుండా అడ్డగోలుగా చేసినందువల్లే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితి వచ్చింది. తర్వాత మా ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఎఫిషియెంట్గా ప్రతిదీ టైటన్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తూ ఇలాంటి భ్రమల్లో ఎవరు ఏది లేటరైట్ లేకుండా సిమెంట్ తీయచ్చు, మరి ఇంకోటి మట్టి లేకుండా గుంతలు పొడచచ్చు, ఇప్పుడు రోడ్ల ఇంకోటి రోడ్ల మీద గుంతలని ఇప్పుడు నడుపుతున్నారు, వర్షాలకు రోడ్ల మీద పడతాయి. మరి కంకర లేకుండా రోడ్ల మీద గుంతలు ఎట్లా పొడుస్తారో అర్థం కావట్లేదు. ఓ పక్క ఏమో గుంతలు ఉన్నాయంటారు ఈయనే, ఇంకో పక్క ఏమో కంకర కొడుతున్నారు జాగ్రత్త అని అంటారు. అంటే ప్యారలైజ్ చేయాలి ఈ సిస్టమ్ను మొత్తం, ఈ సిస్టమ్ను ప్యారలైజ్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అధికారంలో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ సిస్టమ్ పనిచేయకూడదు, దాన్ని బిగించాలి, ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు, ఆయన తలపెట్టిన 30 లక్షల ఇల్లు స్థలాలు పూర్తి చేయకూడదు, దానికి రోడ్లు వేయకూడదు, ఆ గుంతలు పూడ్చకూడదు, సంక్షేమ కార్యక్రమాలు జరగకూడదు, రెవెన్యూ ఆదాయం పెరగకూడదు, గ్యాప్ ఉండి ఆయన వేసిన అప్పులు భారంతో తర్వాత కోవిడ్ వల్ల పడిన దెబ్బ వీటన్నిటితో గ్యాప్ ఏదైతే ఉందో పూడ్చడానికి అప్పులు బయటపట్టకూడదు. ప్రభుత్వం మొత్తం ప్యారలైజ్ కావాలా, సిస్టమ్ ప్యారలైజ్ కావాలా. ఈ ప్రాసెస్లో ఆయన ఎంతవరకు పోతున్నారంటే రాష్ట్రానికి ఎవరన్నా ప్రథమ శత్రువు ఎవడన్నా ఉంటే తనే అనేదాన్ని అడుగడుగునో ప్రూవ్ చేసుకుంటున్నారు. నిజంగానే ఇప్పుడు ఈ ఇల్లు ఇప్పుడు మేము ఇవన్నీ పూర్తి చేయాలంటే అక్కడ జరగాల్సిన పనులు జరగాలంటే ఏవైతే అవసరం ఉన్నాయో వాటి మీద ఈయన అడ్డం పడుతున్నాడు. సో ఆ రోజు 2014-19లో ఏదైనా లేటరైట్ లేకుండా లైమ్ స్టోన్ లేకుండా సిమెంట్ కంపెనీలు నడిచాయేమో తెలియదు. అలాగే ఆ హయాంలో ఈయన ఆమ్ఫట్టనగానే గుంతలన్నీ రోడ్లు ఇదైనాయేమో తెలియదు. ఇదన్నీ ఆయన చెప్పాల్సినవి. ఇప్పుడు ఆయన చూపిస్తున్న ఫోటోలన్నీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ రోజు ఆయన ఏదైతే తవ్వేశాడో తువ్వగా మిగిలిందో ఉందో అవన్నీ ఫోటోలు తెచ్చి ఆడ పెడుతున్నాడు. రిషికొండ గురించి విచిత్రమైనది అదొకటి కేసు తీసుకొచ్చారు. అక్కడ టూరిజం హోటల్లో ఏదో ఉంటే అది ఓకే, దాన్ని పెంచి ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్ కడితే అది కుదరదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. వైజాగ్ దగ్గర ఉండేదని ఆడ కొండలు ఉన్నాయి,
కొండల మీద బిల్డింగ్లు వస్తున్నాయి, కడుతున్నారు, లేఅవుట్లు వస్తున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. ఆ వచ్చినప్పుడు తీస్తారు, మట్టి తీస్తారు, రాళ్ళు తీస్తారు, కన్స్ట్రక్షన్ అవుతుంది. హైదరాబాద్ అంతా కొండల మీదే వస్తున్నాయి. ఈ కొండలు అనేటి వాటిని తగలకూడదని కొంతమంది ఉద్యమకారులు, ఎన్విరాన్మెంటలిస్టులు ఇట్లాంటి చేసేవి చేస్తుంటారు. దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. నీది అది విధానం అయితే అది ఫాలోగా, బట్ యు ఆర్ ఇన్ గవర్నమెంట్. ప్రభుత్వం ఉన్నాక ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో వీలైనంత వరకు ప్రకృతికి హాని కలగకుండా, ఎన్విరాన్మెంట్ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, కేంద్ర నిబంధనలు కానీ దేశంలో పాటించే ఇవి కానీ సంప్రదాయాలు కానీ కోర్టు జడ్జిమెంట్లకు లోబడి ఏ ప్రభుత్వం అయినా పనిచేయాలి. ఆయన ప్రభుత్వం పనిచేయలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో ఎక్కడన్నా యావక్తోకలు బిజినెస్ సిస్టంలో అంటే వాటి పాయింట్అవుట్ చేయొచ్చు, కానీ మొత్తాన్ని క్వశ్చన్ చేయడం ఇంతగా ఉంది. అదే రుషికొండ మీద టూరిజం ప్రాజెక్ట్ అందరికీ తెలుస్తుంది, మరి అప్పుడు కొట్టినారు కదా, ఆయన ఉన్నప్పుడు ఏం కట్టలేదా? నాకు గుర్తుండేవో మిలియన్ టవర్స్ ఎవరిని వచ్చినట్టున్నాయి అక్కడ కన్స్ట్రక్షన్. నేను అంత క్లోజ్గా వైజాగ్ తెలియదు కానీ స్ట్రక్చర్స్ రాకుండా ఉండవు. మరి అప్పుడు ఎట్లా చేశారు? పైనుంచి ఏమైనా తెచ్చుకొని కొన్ని నిలబెట్టారా కొండ మీద? అప్పుడు కొట్టింటారుగా. ప్రజలను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏది చెప్పినా 4 రోజులు కొట్టేస్తే వాళ్ళు నమ్ముతారు అనే వీళ్ళ అప్రోచ్ ఇది చండాలంగా అన్యాయంగా ఉంది. ప్రతిపక్షం అంటే కేవలం ఇట్లాంటివన్నీ పెట్టి ప్రజలను మిస్లీడ్ చేసే విధంగా చెప్పిందే అబద్ధం, మళ్ళీ మళ్ళీ చెప్పి ఏదైనా చేయొచ్చు అనుకునే తన భ్రమతో ఆయన ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. దాన్ని కూడా ఏం చేయలేము. రోజు మేము పెట్టాల్సి వస్తుంది, మీకు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజల్లోకి పంపించాల్సి వస్తుంది. ఈరోజు కూడా ఇంత హడావుడి ఎందుకు చేస్తున్నారంటే రేపు వైజాగ్లో ముఖ్యమంత్రి గారిది పెద్ద కార్యక్రమం టేకప్ చేస్తున్నా ఉంది. వాహనమిత్ర కింద 261 కోట్లు ఏవైతే ఆటోలు, మ్యాక్సీ, ఇవి క్యాబ్స్, స్వయం ఉపాధి కింద నడుపుకునే వాళ్లకు సహాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం టేకప్ చేసింది. అది సంవత్సరానికి 260 కోట్లు అప్రాక్సిమేట్ అయితే ఇప్పుడు 1,000 కోట్లు 4వ దఫా ఇప్పిస్తున్నాం. ఎవరి ఇయర్ ఇస్తున్నాం? ఇంతకుముందు ఎప్పుడు పట్టించుకోవాలా? చంద్రబాబు పట్టించుకోవాలా? అంతకుముందు కూడా ఎవరికి ఆలోచన రాలా? సొంత కాళ్ళ మీద నిలబడి మహిళలకు ఎట్లయితే ఇస్తున్న సపోర్టుకు బ్యాంక్ రుణాలు జోడించి అక్కడ హెల్ప్ చేసి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. పాడి పశువులు కానీ ఇంకోటి కానీ పాల సప్లై ఇది అమూల్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ వాహనాలు సొంతంగా నడుపుకొని తమ కుటుంబాలను పోషించుకొని ఆత్మగౌరవంతో బతుకుతున్న వాళ్ళందరికీ కూడా, యువకులకు అందరికీ కూడా సహాయం ఇచ్చే రకంగా 10,000 చొప్పున ఆ కార్యక్రమం నడుస్తుంది. ఉత్తరాంధ్రలో జరుగుతుంది, అక్కడ వెళ్ళి రేపు మాట్లాడబోతున్నారు. ఈలోగా ఎడాపెడా ఏదోటి కొట్టాలి అక్కడ చేసి, ఈలోగా ఈ ఇష్యూ డైవర్ట్ చేయడం ఎట్లా, ఇది వాళ్ళ ఆలోచన. ఆయనే మొత్తం ఫెయిల్ అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అడ్డదారిలో వచ్చిన వ్యక్తి అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు. ఆఖరుకు తాను ఒక కాన్స్టిట్యున్సీని కూడా నిలుపుకోలేకపోయే పరిస్థితికి దిగజారిన నాయకుడు చంద్రబాబు నాయుడు. నాయకుడు అనాలంటే కూడా ఇబ్బంది, ఓ మనిషి చంద్రబాబు నాయుడు. కుప్పం చేయి జారిపోయింది, మొత్తం చేయి జారిపోయింది. మున్సిపాలిటీ రాలా, సర్పంచులు రాలా, జెడ్పీటీసీలు రాలా, ఎంపీటీసీలు రాలా, మొత్తం పోయింది. ఇంకా రేపు ఎమ్మెల్యే కూడా పోతుంది. ఆ డెస్పరేషన్, తనకున్న ఆ డెస్పరేషన్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో చాలా బింకంగా, చాలా గంభీరంగా, చాలా ప్రపంచం అంతా ఇదైపోతున్నట్టు ఆయన మొహంలో ఆవేదన అంతా పెట్టుకొని ఆ నటన, దానికి అసలు ఆయనకు ఎందుకు సిగ్గు కూడా అనిపించదేమో తెలియదు కానీ ఇన్నాళ్ళు ఇదైన తర్వాత ఈ వయసులో తాను ఫేస్ చేస్తున్న ఫెయిల్యూర్, కనీసం అతన్ని నెత్తికెత్తుకున్న ఆ యెల్లో మీడియా కన్నా వాళ్లకు ఆ సిగ్గు లేకపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ప్రజలను ఆయన అయితే ఎట్లా అనుకుంటున్నాడో వీళ్ళు చాలా షార్ట్ మెమరీ, వీళ్లకు ఓవర్నైట్ మర్చిపోతారు అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అదే భ్రమలో ఉన్నట్టున్నారు. లేకపోతే నిన్న జరిగిన ప్లీనరీని చూసి అది ఇంకో రకంగా ఎక్కడి నుంచైనా ఎవరైనా తీసుకొచ్చిన వాళ్ళైతే రెస్పాన్స్ కానీ జనం వాళ్ళు
వాళ్ళు వచ్చిన తర్వాత లీడర్ కోసం వాళ్ళు వెయిట్ చేయడం కానీ ప్రతి అంశం మీద ఎలాంటి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఏమి పట్టించుకోకుండా నాయకుడి ప్రసంగం కోసం వాళ్ళు వచ్చి నిలబడిన తీరు కానీ వర్షం పడుతున్నప్పుడు ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? అసలు అవన్నీ వదిలేసేయండి. ఈరోజు రాష్ట్రంలో ఉండే గ్రామ పంచాయతీల్లో వార్డులు లెక్క తీసుకుంటే 130,000 పైన వచ్చే వార్డులన్నీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే మొత్తం రాష్ట్రం అంతా కింది వార్డు స్థాయి నుంచి పై వరకు తీసుకుంటే కనీసం 160,000-170,000 మంది పైగా పార్టీ నాయకులు కాదు, పార్టీ నాయకులు కాక ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రకంగా మ్యాండేట్ తెచ్చుకున్న నాయకులతో రాష్ట్రం అంతా విస్తరించి లోతుగా వేళ్ళునుకున్న పార్టీగా దీన్ని ఛాలెంజ్ చేయడం అంటే మా పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి దారిలో ఏదైతే హార్డ్ పాత్ హార్డ్ వే ఉందో అది తప్ప వేరే అంటే ప్రజలకు ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొంది వాళ్ళ ఆశీస్సులు కోరాలనే పాలసీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది, అది కాక వేరే పద్ధతిలో ఏది చేసినా అది ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుందేమో తెలియదు చూసే జనానికి. ఊబుసిపోక ఉండేవాళ్ళకో లేకపోతే సోషల్ మీడియా అనే ఒక కొత్తగా వచ్చిన దీనివల్ల ఆ ప్రపంచం ఏదైతే ఉందో దానికి ఒక యాక్టివిటీకో ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలన్నీ జోకుల్లాగా, చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు, వీళ్ళందరూ చెప్పేవన్నీ జోకుల్లాగా ఎంటర్టైన్మెంట్కి పనికొస్తాయేమో తప్ప వీళ్ళకి మాత్రం ఒక ఓటు రాదు, జనం ఆదరణ దక్కదు.